రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం మావుల్లేదు బ్రో రౌడీయిజం లో లవ్ స్టోరీ మో ఇది మావులకు కాదు ఈ కాన్సెప్ట్ నిజంగా కొత్తగా ఉంది చిన్న సినిమా కాదు ఇది మాత్రం ఒక కొత్త సినిమా ఒక ఇండస్ట్రీకి ఒక కొత్త సినిమా బ్రో అసలు రౌడీయిజం రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం అంటే మనం ఏదో ఫ్యాక్షనిస్ట్ ఏదేదో ఊహించుకొస్తాం అవన్నీ ఉంటాయి వాటితో పాటు రౌడీయిజం లోనే లవ్ స్టోరీ ఉంటది మావుల కథ ఎక్సలెంట్ అన్నమాట ఈ సినిమాలో ప్రతి ఒక్క కుర్రాడు కోరుకునే ఎలిమెంట్స్ మొత్తం ఉన్నాయి బ్రో ఆ లిప్ కిస్ లో ఆ సాంగ్ లో అబ్బా ఆ హీరోయిన్ చూస్తే నిజంగా ప్రతి ఒక్క కుర్రాడు ఆ బ్రో ఎండాకాలంలో కూడా చలి పుడుతుంది చూసారా అలా ఉన్నాయి బ్రో హీరోయిన్లు మాత్రం నిజంగా మావులు లేదు కొత్త హీరో అనుకున్నాం రమణ్ అంట మావులు లేదు ఐస్టమ్ సూపర్ చేశారు ఎక్సలెంట్ సినిమా మాత్రం ఇంకేం చెప్తాం సినిమా గురించి మామూలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చిన్న సినిమా అని చెప్పి కాకుండా పెద్ద మనసుతో చూడాలి ఇట్లాంటి సినిమాలు ఇంకా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో ఈరోజు అల్లు అర్జున్ గారికి అఖిలు దో మన అఖిలానందని వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే దో ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కాదు వీళ్ళందరూ కంపల్సరిగా ఇట్లాంటి సినిమాలు చూస్తారు చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయమని చిరంజీవి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ఇది చిన్న సినిమా కాదు బ్రో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట మామూలు లేదు ఆ లవ్ స్టోరీ అయితే ఎక్సలెంట్ బ్రో చాలా సినిమాలు లవ్ స్టోరీ చూసాం కానీ ఈ సినిమాలో లవ్ స్టోరీ మాత్రం అల్టిమేట్ అనమాట అసలు రౌడీజం లోపల నుంచి లవ్ స్టోరీని తీసుకొచ్చాడు అతను ఆ డైరెక్టర్ నిజంగా కాన్సెప్ట్కి యాక్షన్కి మాత్రం మెచ్చుకోవాలన్నమాట అతను డేరింగ్కి పెద్ద పెద్ద సినిమాలు ఆడుతూ ఉన్నాయి ట్రిపుల్ ఆర్ ఇలాంటి సినిమాలు మధ్యలో దింపాడు చూసావా గట్స్ ఉంటేనే దింపుతారు బ్రో ఇలాంటి సినిమాల్ని ఆ గట్స్ ఉన్న ఈ సినిమాలో విషయం ఉంది కాబట్టి దింపారనమాట చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు చూడాలా అన్నా ఇప్పుడే చూసిన అన్న సినిమా రెడ్డి గారి ఇంట్లో రౌడీజం అబ్బా 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 ఏమన్నా సినిమా అన్న ఏం అంత బాగుందా ఏమన్నా నీకు అర్థమవుతుందా అన్న సినిమా చూసినావా సినిమా చూడు రెడ్డి గారి ఇంట్లో రౌడీజం అంటే ఎట్లుందో తెలుసు ఆ రొమాన్స్ అబ్బా ఏందన్న రొమాన్స్ నిజంగా చెప్తున్నా నా గర్ల్ ఫ్రెండ్ తోటి ఇప్పుడు రొమాన్స్ చేయాలనిపిస్తుంది ఆ రొమాన్స్ చూసినాక అంత బాగుంది అన్న నీకు సిక్స్ ప్యాక్ గా ఉన్నా రొమాన్స్ నేను చెప్తాను ఏంటన్న నేను రొమాన్స్ గురించి చెప్తున్నా నేను సిక్స్ ప్యాక్ అంటే ఏంది మాట్లాడి నాకు హీరో గురించి చెప్పకన్నా హీరో మామూలుగా లేడు అల్టిమేట్ లేడు మతిపోతుంది మతి మతి మతిపోతుంది అట్లుండాలి సినిమా అంటే రెడ్డి గారి ఇంట్లో రౌడీజం అంటే ఏందది మాటలు కాదు అది సినిమా చూస్తేనే తెలుస్తుంది అలా ఉంది సినిమా ప్రతి ఒక్కరు చూడండి చాలా అంటే చాలా బాగుంది పర్ఫార్మెన్సే కానీ రొమాన్సే కానీ కామెడీ కానీ సాంగ్స్ పర్ఫార్మెన్స్ మాత్రం హీరో గారి డ్యాన్స్ ఉందండి మామూలుగా లేదు హీరో గారి డ్యాన్స్ అయితే హైలైట్ అంటే ఆ సాంగ్స్ అయితే మతిపోతుంది ఆ సాంగ్స్ చూస్తుంటే అంతా బాగుంది హాయ్ బ్రో రెడ్డి గారి ఇంట్లో రౌడీ చేసాం సూపర్గా ఉంది బ్రో సీరియస్ చెప్తున్నాను ఎందుకంటే సింపుల్ కంటెంట్ అనమాట లవ్ ఒక లవ్లో సిన్సియారిటీ అంటూ ఉంటే అలా వెళ్ళగా సక్సెస్ అవుతుందని చెప్పి డైరెక్షన్ సూపర్గా అసలు ఒక రేంజ్లో తీసారన్నమాట ఇంకా లవ్కి క్యాస్ట్ అనేది అవసరం లేదు అంటే ఒక లవ్ అనేది బిట్వీన్ టూ హార్ట్స్ అని చెప్పి చాలా బాగా చూపించాడు అన్నమాట అంటే క్యాస్ట్ అనేది ఫుడ్ పెట్టదు ఎవరికి కూడా సో లవ్ని లవ్లా చూడాలని చెప్పి చాలా బాగా చూపించాడు ఇంకా ఫ్రెండ్షిప్ వాల్యూ కూడా చాలా బాగా సినిమా మాత్రం చాలా బాగుంది ఓకేనా చూడండి మీరు స్టోరీ నచ్చింది వామ్మో 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 ఏం సార్ మీరు అసలు ఏందన్న అసలు ఆ ఈ యాక్టింగ్ ఏంది అసలు మీరు ఆ హీరో నలుగురు హీరోయిన్లు అన్న నలుగురు వామ్మ నలుగురు హీరోయిన్లు తోటి రచ్చ రచ్చ రొమాన్స్ ఏం నోట్లో పెడతామే అన్నా మరి అన్న చెప్పారు చెప్తున్నా అన్న అంటే అన్న యాక్టింగ్ కంటే అందులో రొమాన్స్ ఎక్కువ ఉంది అది రొమాన్స్ యాక్టింగ్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయండి రెడ్డి గారి ఇంట్లో మామూలుగా లేదు హీరో ఉంటారా వచ్చానా మామూలుగా కామన్ మూవీ అని ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను చెయ్యలు వస్తున్నాయి ఏమండి ఒక్కటైతే చెప్తున్నాను నిజంగానో కామన్ మూవీ అనుకునే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను ఒక్కసారి చూడండి 10 మందికి 100% చెప్తారు ఆర్ట్ ఫుల్లే చెప్తున్నాను అనమాట ఒక రివ్యూ చెప్తాను కదా మీ అందరికీ తెలుసు కదా నేను ఎక్కువ ఏనా ఒక నిమిషం పక్కకి వెళ్ళి సార్ సినిమాలో మీకు ఎక్కువగా ఇష్టమైన సీన్స్ ఏంటి సార్కి నచ్చడం కాదు హీరోయిన్ నచ్చింది నాకు హీరో అంటే హీరో నచ్చలేదా అంటే కాదు హీరోయిన్ అంటే ఇస్ బికాస్ నాట్ అది వేరే వేస్తాం అనుకోండి సార్ నిజం చెప్పాలి అంటే నాకు కొంచెం జలస్ అయింది సార్ మీరు ఎందుకు సార్ ఇది ఇన్సర్ట్ గట్ట వేసుకొచ్చారు దాంట్లోనేమో ఇలా బట్టలు ఇప్పి మామూలుగా లేదు అనమాట అన్న ప్రతి సీను కూడా నాన్న హీరో అంటే నిజంగా దాంట్లో అయితే నమ్మరు ఎందుకంటే చెప్తాను చూడండి హీరోకు ఉన్న కట్అవుట్ అంటే ఇది 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 కావాలండి హీరోకి ఇది కావాలి హీరో అంటే ఇలా ఉండాలి సినిమా చూస్తాం సినిమా ఒక్కసారి అన్న రెడ్డి గారి ఇంట్లో రౌడీజం అన్న నిజమైన రౌడీ అన్న నిజమైన రౌడీజం జరిగింది అన్న నిజం అయితే ఒకటి చెప్తానన్న అన్న హీరోయిన్ గారు నాకు బాగా తెలుసు అన్న వెంకటగిరిలో ఉంటారు బాగా క్లోజ్ కూడా సినిమా అయితే నిజంగా అంటే నిజంగా బాగుందన్న మీ ఫీలింగ్ ఏంటి చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ సినిమా కదా ఇంత మంచి సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే చాలా ఆడియన్స్ కూడా అందరూ థియేటర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా
సినిమా పక్కకెళ్ళి చూడకుండా అట్లా కూర్చొని అట్లా నిలబడిపోయారు. అంటే నేను నేను జనరల్గా మీ అందరికీ నిజం చెప్తున్నాను, నేను ఏ సినిమా టికెట్ వచ్చినా పర్లేదు చూద్దామని వచ్చాను. రెడ్డి గారి ఇంట్లో రౌడీజం కానీ పక్క పక్కనే ఆడుతుంది. నేను టికెట్ నెంబర్ చూసుకోవడం రాదు, అంటే చూసుకోలేదు. వెళ్ళిపోయి చూస్తే చాలా క్రౌడ్ ఉన్నారు మన వాళ్ళే అందరూ. అయితే చూస్తేనే ఇదేని అనుకుంటే గని అని కూర్చుంటే స్టార్ట్ అయిన తర్వాత 15 నిమిషాలు చూశానన్న. తర్వాత ఎందుకులే తర్వాత అయినా చూద్దామని అక్కడే సిట్ అవుట్ అయిపోయాను. ప్రతిదీ నీ స్టోరీ కూడా పెట్టిన నా ఇన్స్టా ఫాలో అవ్వడం తెలుస్తుంది. నిజంగా అంటే నిజంగా ఆర్ట్ఫుల్లీ బాగుందన్న. హీరోయిన్ గారు కానీ ఫైట్స్ కానీ నాకు ఫైట్స్ ఎవరు కంపోజ్ చేశారో నిజం చెప్పాలి. అల్టిమేట్ శివ, అల్టిమేట్ శివ శివ గారు కొత్త వాళ్ళకి అంటే మీకు అంటే అవకాశం ఇచ్చినందుకు అన్నను కూడా అంటే చాలా అల్టిమేట్ చూపించారన్న మిమ్మల్ని నిజంగా. థ్యాంక్ యూ. మీరు మీరు పక్కన ఉన్నారని ఇలా చెప్తలేదు, నేను జెన్యున్గా చెప్తాను. మీ అందరికీ తెలుసు కదా బాగోపోతే బాగాలేదంటాను ప్రతి సినిమా గురించి చెప్తాను, అవునా కదా? జెన్యున్ స్టార్ అనమాట. కాకపోతే సినిమా అయితే బాగుంది, ఒక్కసారి చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? నిజంగా అంటే అల్టిమేట్ బాగుందన్న. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక చిన్న సినిమాకి అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇస్తారని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజమైన అంటే ఒక యంగ్స్టర్స్కి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళకి ఇస్తుంటే ఎంతో బ్రహ్మాండంగా చేస్తారు, అవును కదన్న? అట్లానే అనిపించింది ఇది కూడా నాకు చాలా అంటే చాలా. భయ అప్పుడు ఎప్పుడైనా రెడ్డి గారి అమ్మాయి అటువంటి సాంగ్ చూసాం, అదే సాంగ్ తింటే రెడ్డి గారి అని చెప్పేసి రెడ్డి గారి ఇంట్లో రౌడీస్ అని చెప్పి ఇప్పుడే సినిమా బాగుంది, చాలా బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు నాకు అంత ఏదో లోలో ఉన్నట్టు అనిపించింది, కానీ నలుగురు హీరోలు చూసేసరికి కొంచెం బూస్ట్ వచ్చింది. బూస్ట్ హార్లిక్స్ కాంప్లైన్ బాగుంది పెట్ట నలుగురు హీరోయిన్ల అమ్మ కూడా నలుగురు నాకు చాలా బాగా నచ్చింది. హీరో కొత్త హీరో అంట, కొత్త కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు దేనికి పోటీ లేదని నేను చెప్పను, కానీ నా మనసుకి అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. ఎవరైతే ఆడియన్స్ చూస్తారో ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. యువతారాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ సినిమాలు ఈ సినిమాలు కలిసి సింపుల్గా క్యూట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఆ యాక్షన్, ఆ ఎమోషన్ అన్నీ కలిపి ఈ రెడ్డిగాడి రౌడీజం అని చెప్పేసి ఈ సినిమాలో ఉంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అందరూ చెప్తారు నిజం, అబ్బా ఏముందిరా రెడ్డి గారి ఇంట్లో రౌడీజం. సినిమాలో హీరో కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యారు రమణ్ రెడ్డి అన్న. సినిమాలో బాగా చాలా మంచి క్యారెక్టర్తో 100% రోల్కి న్యాయం చేశాడు. హీరోయిన్లు ముగ్గురు ఉన్నారు, అందరూ కూడా ప్రతి ఒక్కరికి స్క్రీన్లో కూర్చున్న ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇలాంటి కొత్త వాళ్ళను కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. గారి ఇంట్లో రౌడీజం చూసా పిచ్చి పీక్స్లో ఉంది. హీరో యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. హీరోకి ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు, ముగ్గురు గిఫ్ట్లు. ఆ ముగ్గురు హీరోయిన్స్ మామూలుగా యాక్టింగ్ చేయలే పిచ్చి లేచిపోయింది. అక్కడ చూస్తుంటే ఏంటంటే ఆ మైండ్ సెట్టే వేరేగా ఉంది బ్రో. అట్లా మూవీ ఏంటంటే ఒక మంచి మూమెంట్లో వెళ్ళిపోయింది. ఆ రౌడీజం అన్నట్టు ఆ ఫైటింగ్ సీన్ కానీ అంత మూమెంట్ కానీ ఆ డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ పర్ఫెక్ట్ బ్రో, ఎక్కడ తగ్గలేదు. అంటే రౌడీజం అంటే ఫుల్ ఉంటుంది అనుకున్నా, కానీ రౌడీజం అయితే అంత ఫుల్గా లేదు. అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది మూవీ అయితే. డెఫినెట్లీ చూస్తాను, మళ్ళీ ఇంకోసారి చూస్తాను మూవీకి అయితే. అదే బ్రో చెప్తున్నా కదా, హీరోకి మంచి మంచి లడ్డూలు వచ్చాయి. 3 లడ్డూలు, ఎవరికైనా 1 లడ్డు 2 లడ్డూలు వస్తాయి, కానీ హీరోకి 3 లడ్డూలు వచ్చాయి. ఆ లడ్డులో 3 లడ్డూలు 3 టేస్ట్ చేశారు హీరో గారు. ఆ లడ్లు టేస్ట్ చేశారు అంత బాగున్నాయో మీకే తెలియాలి, కానీ మేము ఫీల్ అయితే బాగోదు అలాంటివి. కాబట్టి మూవీ అయితే ఓవరాల్ చాలా బాగుంది బ్రో. అన్న రెడ్డి గారి ఇంట్లో రౌడిజం ఏముందన్న మూవీ ఏముంది తెలుసా భయ్యా? అట్లా అంది భయ్యా మూవీ, అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. అసలు రౌడిజం హీరో ఫస్ట్ మూవీ అట్లా లేదు భయ్యా, వేరే లెవెల్ ఉంది భయ్యా రౌడిజం అయితే. రౌడిజం చూపించినాడు హీరో రెడ్డి గారి ఇంట్లో. రౌడిజం ఇంట్లోనే ఉంటుంది కానీ మొత్తం బస్సీలో చూపిస్తాడు రౌడిజం అన్న. హీరోయిన్ యాక్టింగ్ అబ్బా క్రష్ వచ్చింది నాకు హీరోయిన్ పైన, చెప్పకండి భయ్యా సిగ్గు వస్తుంది. మినిమం ఉంది భయ్యా, సాంగ్స్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా ఫైటింగ్ అయినా రౌడిజం అయినా అంత మూవీ కల్పించి ఒక బాక్స్ ఆఫీస్ ఉంది భయ్యా. చెప్తున్నా చూడండి రెడ్డి గారి ఇంట్లో రౌడిజం మళ్ళీ మళ్ళీ చూడండి. రెడ్డి గారి రౌడిజం సినిమా మంచిగా ఉన్నదన్న. అన్న నిజంగా క్యూట్ లవర్ బాయ్ లా ఉన్నాడు, హీరోయిన్స్ కూడా క్యూట్గా ఉన్నారు. ఆ సాంగ్స్ కానీ నాకు మస్తు నచ్చినాయి. ఆ సినిమాలా నిజంగా చెప్తున్నాను, ఆ ఫైట్స్ కానీ నిజంగా చిన్న సినిమాలాగా లేదు. ఫైట్స్ అంటే ఒక డిఫరెంట్గా ఉంది, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నిజంగా అన్న. ఆ హీరోయిన్లు అయితే అమ్మతో బలం చేసిరన్న. నాకు ఒక కాడ లిప్లాక్ నచ్చిందన్న, అది కానీ అదంతా బాగుంది. అంటే నిజంగా సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా 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 బాగుంది. ఆ మ్యూజిక్ ఎవరు కొట్టిరా కానీ అది బాగుంది, ప్రతి ఒక్కటి బాగుందన్న.
నాకైతే అన్న నిజంగా చాలా కష్టపడి చేసినట్టు అనిపించింది సినిమాలో. ప్రతి ఒక్కరూ అంటే ఇంత కష్టపడి చేసిర్రు, ఎందుకంటే ఇట్లాంటి చిన్న సినిమాలు ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి. రెడ్డి గారి ఇంట్లో రౌడీజం సినిమా ఉన్న హైలైట్ సినిమా అన్నది చాలా బాగుంది. ముగ్గురు హీరోయిన్లు బాబా 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 ముగ్గురు హీరోయిన్లతోనే బా హీరో ఆ హీరో ప్లేస్ నేను ఉంటే ఎంత హ్యాపీ అవుతుండే అన్న. ముగ్గురిని పెళ్లి చేసుకుంటుండే బా ఏముందన్న సినిమా అయితే చించేసింది బా. సూపర్ ఉంది సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంతా సూపర్ ఉంది సినిమా. అందరికీ సినిమా తప్పక చూడండి.